రాష్ట్రంలో మిర్చి పంటకు కొత్త రకం థ్రిప్స్ కారణంగా తీవ్ర నష్టం జరిగిందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. దీనికి కారణాలు విరుగుడు మార్గాల అన్వేషణకు నిపుణులతో సమావేశం నిర్వహించామన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, బెంగళూరు ఐఐహెచ్ఆర్ నిపుణులు, వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారులు సమావేశానికి వచ్చారని జీవీఎల్ పేర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో నిపుణుల బృందం పర్యటిస్తుందన్నారు. క్షేత్ర పర్యటన తర్వాత నిపుణుల బృందం నివేదిక ఇస్తుందన్నారు. పంటను భవిష్యత్తులో కాపాడేందుకు ఏం చేయాలో వారు నివేదిక ఇస్తారన్నారు. మనుషులకి కరోనా తరహాలో పంటలకు ఈ థ్రిప్స్ ప్రమాదంగా పరిగణించామన్నారు. దేశంలో 60% మిర్చి సాగు తెలుగు రాష్ట్రాలలో జరుగుతుందని జీవీఎల్ పేర్కొన్నారు. అందుకే మిర్చి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రైతులకు పంట నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ నిధుల నుంచి పరిహారం ఇవ్వచ్చన్నారు. రాష్ట్రం వద్ద సరైన నిధులు లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ నిధులు కోరవచ్చన్నారు. తాము కూడా కేంద్ర హోంశాఖతో మాట్లాడి వీలైనంత సాయం వచ్చేలా చేస్తామని జీవీఎల్ పేర్కొన్నారు. ఉదయం దాదాపు 2 గంటల పాటు స్పైసెస్ బోర్డ్ గుంటూరు రీజనల్ ఆఫీసులో మిర్చి పంటకు ఈ మధ్య జరిగినటువంటి అపార నష్టమైతే ఏదైతే ఉన్నదో కొత్త పెస్ట్ ద్వారా, ఒక కొత్త రకం పురుగు ద్వారా మిర్చి పంటలు ఏ రకంగా తీవ్రంగా నష్టపోయాయో దీన్ని నేను గత వారం పల్నాడులో పిడుగురాళ్ల ప్రాంతంలో మరి పర్యటించి ప్రత్యక్షంగా జరిగిన నష్టాన్ని చూసి అనేక మంది రైతులతో మాట్లాడటం జరిగింది. గత ఎన్నడూ లేని విధంగా ఈ కొత్త రకం పెస్ట్ ఇది 2015 నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అనేక కారణాలు ఏవో పూర్తిగా ఇంకా తెలియరాలేదు నిజం చెప్పాలంటే, కానీ పంట మాత్రం దాదాపుగా పూర్తిగా నష్టపరచడం జరిగింది. సో కాబట్టి ఈ సంవత్సరం ఈ స్థాయిలో ఈ పెస్ట్ ఇంత ఎక్కువ సివియర్ డ్యామేజ్ చేసింది, దీనికి కారణాలు ఏమిటి, ఈ థ్రిప్స్ యొక్క దీనికి విరుగుడు ఏ రకంగా కనుక్కోవాలి, భవిష్యత్తులో ప్రస్తుతం ఆల్రెడీ పొలాల్లో ఉన్నటువంటి పంటని కాపాడటానికి ఏదైనా మార్గాలు అన్వేషించే అవకాశం ఉన్నదా, వచ్చే సంవత్సరం మిర్చి పంటకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందుగా ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, ఇవన్నీ తెలుసుకోవటం కోసం ఈరోజు శాస్త్రవేత్తలతో గుంటూరులో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి స్పైసెస్ బోర్డ్ డైరెక్టర్ రీసెర్చ్ అయినటువంటి డాక్టర్ రేమశ్రీ గారు, మన ఆంధ్రప్రదేశ్ హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్లు గారు, జాతీయ అనేక సంస్థలు ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్, ఇవన్నీ కూడా ఇందులో దాదాపు అన్నీ కూడా కేంద్రంలో వ్యవసాయ ఐసిఏఆర్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి రీసెర్చ్ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ బెంగళూరు, నేషనల్ బోర్డ్ ఫర్ అగ్రికల్చరల్ ఇంపార్టెంట్ పెస్ ఇది కూడా బెంగళూరులో ఉన్నటువంటి సంస్థ, నేషనల్ బోర్డ్ ఫర్ ప్లాంట్ క్వారంటైన్ న్యూఢిల్లీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ఇది హైదరాబాద్, దీంతో పాటుగా నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఢిల్లీ ఐసీఏఆర్ క్యాంపస్ ఐఏఆర్ఐ క్యాంపస్ అనుకుంటాను వీరు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ లాంగ్ ఫామ్లో ఉంది వారి సెంటర్ ఉన్నది ఢిల్లీ రీసెర్చ్ సెంటర్ అది, అలాగే డాక్టర్ ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీరందరూ కూడా దాదాపుగా కనీసం 30 సైంటిస్టులు వేరువేరు సంస్థల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు రేపు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో పర్యటించి 3 మండలాల్లో పర్యటించి రైతులతో మరి సమీక్షలు జరిపి అలాగే పొలాలకు స్వయంగా వెళ్ళి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఈ యొక్క పెస్ట్ని ఈ యొక్క తీవ్రతను తీవ్రంగా ఈ సంవత్సరం రావడానికి కారణాలను గ్రౌండ్లో అన్వేషించే విధంగా ఈరోజు 2 రోజుల పర్యటనకు వెళ్ళటం జరుగుతోంది. ఈ పర్యటన జరిగిన తర్వాత ఏ రకమైనటువంటి మరి అధ్యయనం చేయాలి,
ఏ రకంగా వచ్చే కొద్ది వారాల్లో నెలల్లో ఈ పెస్ట్కి ఏ రకమైనటువంటి నివారణ పద్ధతులు కనుక్కోవాలి, ఎటువంటి న్యాచురల్ మెథడ్స్ ద్వారా న్యాచురల్ కంట్రోల్ చేసే అవకాశం ఉన్నదా, ఎలా చేయాలి, ఎటువంటి పద్ధతులు వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తే దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది, ఏ ఏ మండలాల్లో గ్రామాల్లో ఎటువంటి పద్ధతులు ఎటువంటి వెరైటీస్తో దీన్ని కొంతవరకన్నా తగ్గించగలిగారు, ఇవన్నీ అధ్యయనం చేసి వచ్చే కొద్ది నెలల్లో మరి ప్రత్యామ్నాయాన్ని ఈ దీన్ని నివారణకు కావలసినటువంటి మార్గాన్ని అన్వేషించి ఏ రకంగా అయితే మనం అనేక వ్యాధులకి కొత్త రకమైనటువంటి మందులు కనుక్కుంటున్నామో వ్యాక్సిన్స్ కనుక్కుంటున్నామో అదేవిధంగా ఈ ట్రిప్స్ పెస్ట్ నుంచి రైతులకి మిర్చి రైతులకి భరోసా కలిగించేలా వారికి ఊరటనిచ్చేలా మిర్చి పంట నష్టపోకుండా, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అత్యంత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రధానమైనటువంటి వాణిజ్య పంట మిర్చి పంట, దేశవ్యాప్తంగా 8,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి మరి అగ్రికల్చరల్ క్రాప్ ఇది. అందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 60% ఈ మిర్చి పంటని సాగు చేయటం, 60% సాగు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతోంది. సో మనకి తెలుగు రాష్ట్రాలకి రైతుల యొక్క మరి వారి భవిష్యత్తుని కాపాడటం కోసం, వారి యొక్క ఆదాయాన్ని దాన్ని సంరక్షించడం కోసం, అలాగే రాష్ట్రానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఈ క్రాప్ని పరిరక్షించుకోవటం కోసం ఈరోజు చేసే ప్రయత్నం ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇందులో స్పైసెస్ బోర్డు వారి ఆధ్వర్యంలో ఏ రకమైనటువంటి ఒక నేషనల్ ప్రాజెక్టుని కనుక మనం టేకప్ చేసే అవకాశం ఉంటే అన్ని జాతీయ సంస్థలతో కోఆర్డినేట్ చేస్తూ దాన్ని చేయటం జరుగుతుంది. దీనికి ఇక్కడ మన రాష్ట్ర హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి పూర్తి స్థాయి సైంటిస్టులతో కలిసి మరి నివారణ పద్ధతులు కనుక్కోవటానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి హార్టికల్చర్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ గారు తెలియజేయటం జరిగింది. సో కాబట్టి ఈరోజు జరిగినటువంటి చర్చల తర్వాత ఫీల్డ్ స్టడీ తర్వాత వచ్చేటువంటి ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో, ఫైనల్ అవుట్కమ్ ఏదైతే ఉన్నదో, అది ఖచ్చితంగా మిర్చి పంటని మనందరం కాపాడుకునే విధంగా మిర్చి రైతుల ఆదాయాన్ని సంరక్షించే విధంగా ఉంటుంది అని పూర్తి నమ్మకంతో ఈరోజు ఈ సమావేశం ముగించడం జరిగింది. ఇప్పుడు ఫీల్డ్ స్టడీకి శాస్త్రవేత్తలందరూ వెళ్ళటం జరుగుతుంది.